అందరికీ నమస్కారం. నా పేరు కొన్నకంటి ఫణికృష్ణ. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. బెస్ట్ గురు టీవీకి స్వాగతం. ఇంకా మీరు మన బెస్ట్ గురు టీవీని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కనే కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే మా అప్డేట్స్ పొందడానికి బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకోవాలి, వరలక్ష్మి వ్రతం రోజు స్త్రీలు ఏ రంగు చీరను ధరిస్తే సకల శుభాలు కలిగి ఐశ్వర్యం పొందుతారో ఈ వీడియోలో చూద్దాం. శ్రీ సూక్తం ఫలశ్రుతిలో లక్ష్మీదేవి లక్షణాలను చెబుతారు. దీనిలో ఇంకా లక్ష్మీదేవి వలన మనకు ప్రాప్తించే విశేషాలను గురించి చెప్పబడుతూ ఉంది. బ్రహ్మదేవుని భార్య చంద్ర సహోదరి అయినటువంటి లక్ష్మీదేవి క్షీరసాగరం నుండి పుట్టింది. శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నన్ను పూజించమని సాక్షాత్తు లక్ష్మీదేవే చారుమతీదేవి కలలో కనబడి చెప్పిందని పురాణాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవి పద్మంలో కూర్చొని ప్రసన్న వదనంతో తేజోమయ శరీరంతో సర్వాలంకార భూషితయై పట్టు పీతాంబరాలు ధరించి వరాలను కురిపిస్తూ ఉంటుందని శ్రీ సూక్తంలో చెప్పబడింది. లక్ష్మీదేవికి తామర పువ్వులన్నా తామర గింజలన్నా అమితమైన ఇష్టం. కనుక తామర గింజలతో అమ్మవారి నామాన్ని జపిస్తూ పూజించిన సకల శుభాలు కలుగుతాయని పురాణ ప్రవక్తలు చెబుతూ ఉన్నారు. అంతేకాదు, ఎవరైతే మంచి ప్రవర్తనతో మంచి మాట తీరుతో మంచి నడవడికతో ఎవరినీ బాధించకుండా వారి పని వారు చేసుకుంటూ పెద్దలను సేవించుకుంటూ ఉంటారో వారి ఇంట లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుందని చారుమతి కథ ద్వారా తెలుస్తుంది. అష్టలక్ష్మణలో వరలక్ష్మీదేవికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎవరైతే మనస్ఫూర్తిగా ప్రార్థిస్తారో వారికి వరాల జల్లును కురిపిస్తుంది లక్ష్మీదేవి. శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను ఇలా పూజించండి శ్రావణ లక్ష్మి వ్రత కథలో లక్ష్మీదేవే చారుమతికి చెప్పింది. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు సూర్యోదయం కన్నా ముందే లేచి తలారా స్నానం చేసి పెద్ద అంచు ఉండి నల్లని డిజైన్ లేని అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామర పువ్వు రంగు చీరను గాని గులాబీ రంగు చీరను గాని ధరించి ఇంటికి ఈశాన్య మూల అనగా తూర్పు ఉత్తరం కలిసిన మూల గోమయంతో అలికి ఇరుగు పొరుగు సువాసినులను పిలిచి వరలక్ష్మి అమ్మవారిని షోడశోపచారాలతో పూజ చేసి వాయనమిచ్చి దక్షిణా తాంబూలాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలిచ్చి పంపిన వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఐశ్వర్యవంతులవుతారని పురాణాలు చెబుతున్నాయి. ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.